నెల్లూరు నగరం 49వ డివిజన్లో డోర్ టు డోర్ ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. నారాయణకి స్థానిక మహిళలు, టీడీపీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. నారాయణే స్వయంగా ఇంటింటికి వెళ్లి మీ ఇంట్లో ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరినైనా కొత్తగా చేర్పించాలా అని అడిగి తెలుసుకుంటున్నారు. ఏ ఇంటికెళ్లినా నా అభివృద్ధిని గుర్తు చేస్తూ, సార్ ఈసారి ఖచ్చితంగా మీకే ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రజలు చెబుతుంటే చాలా సంతోషంగా ఉందని నారాయణ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. మీ ఆశీస్సులు, సహకారం ఉంటే నెల్లూరుని మోడల్ నియోజకవర్గంగా డెవలప్ చేసి చూపుతానని హామీ ఇచ్చారు. 49వ డివిజన్లో వాటర్ సమస్య ఉందని నా దృష్టికి వచ్చిందని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. 246 బూతులో 750 మంది ఓటర్లను పలకరించానని, వారందరూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నమస్కారాలండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ ఓటర్ వెరిఫికేషన్ గత నెల 21 నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఒక స్పెషల్ డ్రైవ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెట్టింది. దానికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలా భారతదేశంలో 6 రాష్ట్రాల్లో ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఎందుకంటే అనేకమైన ఓట్లు, చనిపోయిన వారి యొక్క ఓట్లన్నీ ఓటర్స్ లిస్ట్లో ఉన్నాయి. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఓటర్స్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సింది. అందువల్ల ఈ 6 రాష్ట్రాలకి స్పెషల్ డ్రైవ్ ఇస్తే అందులో మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దాని మీద గత నెల 21వ తేదీ నుంచి ఇప్పటి వరకు బిఎల్ఏస్, బిఎల్ఓస్ ఇద్దరు కలిసి వెరిఫై చేస్తున్నారు. బిఎల్ఏ అంటే పార్టీల తరఫున ఆథరైజ్డ్ పర్సన్స్, ఎవరైతే ఆథరైజ్డ్ పార్టీ చేస్తుందో వాళ్ళని అధికారులు గుర్తించి వాళ్ళ బిఎల్ఓతో కలిసి చేసేటట్టుగా వెరిఫై చేసి చేస్తారు. దాంట్లో భాగంగా పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ ఏరియాలో, వాళ్ళ డివిజన్లలో, వారి బూతుల్లో ఎవరెవరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎవరెవరిని యాడ్ చేయాలా, ఎవరెవరు పర్మనెంట్గా వేరే దగ్గర షిఫ్ట్ అయ్యారు, ఎవరెవరి పేర్లు డబ్బులింగ్ ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బిఎల్ఏస్కి ఇస్తున్నారు. బిఎల్ఓస్ కాదు, బిఎల్ఏస్ అంటే పార్టీ నామినేటెడ్ పర్సన్, అతనికి ఇవ్వటం, అతను బిఎల్ఓస్కి ఇవ్వటం, ఆ బిఎల్ఓలు దాన్ని కరెక్షన్ చేసి పెడుతున్నారు. ఈ విధంగా చాలా అనూహ్యంగా, చాలా ఎంతో ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే కార్యకర్తలు చేస్తున్నారు. ప్రత్యేకంగా నెల్లూరు సిటీలో 28 డివిజన్లలో 240 బూతుల్లో చాలా బాగా బిఎల్ఓ చేస్తున్నారు. వాళ్ళందరికీ కార్యకర్తలు సహకరిస్తున్నారు. నేను కూడా గత 3 రోజులుగా 246 బూతులో 750 ఓటర్స్ని యాక్చువల్గా పలకరించడం, అడగటం జరిగింది. ఇంకో 250 ఉండే, అవి కూడా ఈరోజు ఈవినింగ్ పూర్తి చేస్తాను. అక్కడ కూడా నేను 750 ఓటర్స్ని కలిస్తే అక్కడ ఓటర్స్ యాడ్ కావాల్సినవి దాదాపు ఒక 20 దాకా ఉన్నాయి. డిలీట్ చేయాల్సినవి, డెత్ వచ్చి ఒక 18 దాకా ఉన్నాయి. అవన్నీ కూడా యాక్చువల్గా బిఎల్ఏకి ఇవ్వడం జరిగింది. బిఎల్ఓ కాదు, బిఎల్ఏ అంటే మా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎవరినైతే వేరిచ్చి కలెక్టర్ గారికి వీళ్ళు మా పార్టీ తరఫున వస్తారని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు బిఎల్ఓస్కి చెప్తున్నారు. ఎక్కడన్నా బిఎల్ఓ సహకరించుకుంటే ఆన్లైన్లో పెట్టి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. నేను ఇవాళ యాక్చువల్గా 49వ డివిజన్లో 45 నెంబర్ కలిగిన బూత్లో వచ్చి దాదాపు ఒక 60-70 ఓటర్స్ని యాక్చువల్గా కలవడం జరిగింది. వాళ్ళందరి స్పందన అనూహ్యంగా ఉంది. ఎవరు పెట్టినా ఒకటే, ఈసారి మీకే ఓటేస్తామని, అసలు ఇంటికి పోగానే చెప్తుంటే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ఈ యొక్క ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు మేము పర్యటించామో ఆ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. ఈ వాటర్ ప్రాబ్లం సంబంధించి 550 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాము. ఎందుకంటే పెన్నార్ ఇవర్ల పక్కనే ఉన్న పెన్నా నదిలో సమ్మర్లో వాటర్ సరిగా రాక బురద నీళ్ళు వస్తూ ఉంటే నెల్లూరు సిటీ ప్రజలు పక్కన పెన్నా నీరు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో 550 కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి లైన్ వేసాం. 37 కిలోమీటర్లు సంగం బ్యారేజ్ నుంచి ఆ పక్కనే ఉండే ఒక కొండపైకి వాటర్ పంప్ చేసి, ఎందుకు సార్ సంగం బ్యారేజ్ని పెడగచ్చు, 365 రోజులు స్వచ్ఛమైన నీళ్లు సంగం బ్యారేజ్లు ఉంటాయి. 365 రోజులు ఎందుకంటే సంగం బ్యారేజ్ నుంచి అనేక కాలువలకి యాక్చువల్గా నీళ్లు పోతాయి.
కావలి కావచ్చు, నెల్లూరు కావచ్చు, అటు పక్క కావచ్చు, అందువల్ల 365 రోజులు అక్కడ నీళ్లుంటాయి. అక్కడి నుంచి నీళ్లు తెస్తే స్వచ్ఛమైన నీళ్లుంటాయి అనే ఉద్దేశంతో ఆ పక్కనే ఉన్న కొండపైకి లిఫ్ట్ చేసేదిగా కొండ మీద నీళ్లు వదిలితే ట్రీట్ చేసి కొండ మీద ట్రీట్మెంట్ ప్లాన్ పెట్టాము. అవన్నీ ట్రీట్ చేయడానికి ఆ నీళ్ళనన్నింటినీ సంగం బ్యారేజ్లో తీసిన స్వచ్ఛమైన నీళ్ళని కూడా ట్రీట్ చేయడానికి అక్కడ పెద్ద ప్లాంట్ పెట్టాం. ప్లాంట్ అయిపోయింది. ఆ ప్లాంట్లో ట్రీట్ చేసిన తర్వాత అక్కడ నీళ్ళు వదిలేస్తే డైరెక్ట్గా మీ ఇళ్ళకి వస్తాయి, డైరెక్ట్గా మీ ఓవర్ హెడ్స్కి వస్తాయి, ఆ నుంచి ఇంటికి వస్తాయి, ఎక్కడ ఏముండదు. అలాంటిది ఏర్పాటు చేసాం, చక్కగా లైన్లు వేసాం. అక్కడ ప్రతి ఇంటి తిరిగిపోయినా బ్లూ లైన్లు అవుతున్నాయి. అవి మేము వేసిందే తెలుగుదేశం గవర్నమెంట్లో. అయితే ఈ ప్రభుత్వం ఆ మిగిలిన 10% పూర్తి చేయాల, కేవలం 10-15% ఉంది పని. అది కానీ పూర్తి చేస్తే నెల్లూరు 54 డివిజన్లో ఉన్న ప్రతి ఇంటికి, అది ఎక్కడైనా అంటే అది కట్ట మీద కావచ్చు లేదా ఇట్లా పెన్నారి కట్టను కావచ్చు, అందరికి ఇవ్వాలనుకున్నాం, అందరికీ లైన్లు వేసాం. ఇప్పుడే నేను చూస్తే నిజంగా ఆ లైన్లు చూస్తే నిజంగా ఎంతో బాధ వేస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ 2024 వస్తుంది, అది డిసైడ్ అయిపోయింది. అది రాగానే ఫస్ట్ నేను చేయబోయే పని ఈ యొక్క డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ సివరేజ్, ఈ రెండింటి కంప్లీట్ చేస్తానని అందరికీ తెలియజేస్తూ ఇంత బాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.